वेलकम टू किचन बाइट्स। बर्थडे केक डेकोरेशन నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను బట్ ఇప్పుడు నాకు సాధ్యమవుతుంది టు లెర్న్ న్యూ థింగ్స్ వి హావ్ టు ఫెయిల్ ఫస్ట్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ వి కెన్ డూ బెటర్ సో మిస్టేక్ షేర్ చేస్తే వాటిలో కేర్ తీసుకుంటే వి కెన్ మేక్ లైక్ ఎక్స్పర్టీస్ సో ఐ వాంట్ టు షేర్ మై మిస్టేక్స్ విత్ యూ సో దట్ యూ కెన్ డూ బెటర్ కేక్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కూడా దాని కింద హోల్స్ ఉన్న ప్లేట్లో పెట్టడం చాలా మంచిది లేకపోతే దాని కింద ఆవిరి చేరి కేక్ కింద లేరంతా కూడా తడిగా అయిపోతుంది విప్పింగ్ క్రీమ్తో ఫ్రాస్టింగ్ చేయాలనుకుంటే విప్ చేసి 10 మినిట్స్ ముందు ఫ్రీజర్లో ఉంచడం మంచిది ఇలా చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ సాలిడ్గా తక్కువ టైంలో మనకు కావాల్సినట్టు చేయవచ్చు విప్పింగ్ క్రీమ్ స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ ఆర్ షుగర్ ఏదైనా వాడవచ్చు లైట్ టేస్ట్ డిఫరెన్స్ ఇట్స్ అవర్ చాయిస్ ఫర్ పేస్ట్రీ టైప్ కేక్స్ టేస్ట్ అండ్ మాయిశ్చర్ కోసం ఈ షుగర్ సిరప్ వేస్తే బాగుంటుంది షుగర్ సిరప్కి ఎనీ ఎసెన్స్ లైక్ వెనిలా ఆల్మండ్ ఆర్ పైనాపిల్ ఇలా ఏదైనా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ షుగర్కి రీప్లేస్మెంట్గా మ్యాపిల్ ఆర్ హనీ సిరప్ కూడా వాడచ్చు కేక్ని ఫ్రాస్టింగ్ చేయాలనుకున్నా కట్ చేయాలనుకున్నా ఏదైనా సరే రూమ్ టెంపరేచర్కి కంప్లీట్గా వచ్చిన తర్వాతే చేయాలి లేకపోతే కేక్ బ్రేక్ అవుతుంది అండ్ కేక్ టాప్ లేయర్ ఫ్లాట్గా లేనప్పుడు ఫ్రాస్టింగ్ చేయడం కోసం టాప్ లేయర్ రిమూవ్ చేయాలి ఫ్రాస్టింగ్ చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి ఫ్లాట్గా ఉన్న కేక్కి టాప్ లేయర్ రిమూవ్ చేయకుండా ఫ్రాస్టింగ్ చేసినా నో ప్రాబ్లం షుగర్ సిరప్ లేయర్స్లో జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది కేక్ మాయిశ్చర్గా ఉండడం కోసం విప్పింగ్ క్రీమ్ లేయర్స్ మధ్యలో అప్లై చేసినప్పుడు కేక్ ఏమాత్రం కూడా హీట్ ఉండకూడదు హీట్ ఉంటే విప్పింగ్ క్రీమ్ కరిగిపోయి దాంట్లోకి ఇంకిపోతుంది టూల్స్ లేకపోయినా మనకి అవైలబిలిటీలో ఉన్న ఈ టూల్స్తోనే నేను ఈ ఫ్రాస్టింగ్ అంతా ఫినిష్ చేశాను ఇట్ టుక్ టైమ్ బట్ ఇట్ వర్క్స్ ఫైన్ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ కేక్ని నేను ఫ్రీజర్లో 4 అవర్స్ ఉంచాను మిర్రర్ గ్లేస్ కోసం అన్స్వీటెడ్ చాక్లెట్ బార్ 1/2 కప్ యూజ్ చేశాను స్మాల్ పీస్గా కట్ చేస్తే ఈజీగా మెల్ట్ అవుతుందని గ్లేస్ ఎఫెక్ట్ కోసం జెల్టిన్ 2 స్పూన్స్ దాంట్లో నార్మల్ వాటర్ కొంచెం వేసి 2 కలిపి ఉంచుకున్నాను స్టవ్ పై ఒక గిన్నెలో 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ వేసి డిజాల్వ్ అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న చాక్లెట్ వేశాను చాలా ఈజీగా చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది చాక్లెట్ బార్ ప్లేస్లో చాక్లెట్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు రెడీగా ఉంచిన జెల్టిన్ కూడా వేడిగా ఉన్న ఈ చాక్లెట్ సిరప్లో వేసుకున్నాను సో దట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకొచ్చాను ఈ సిరప్ నార్మల్ టెంపరేచర్ రావడం కోసం దాన్ని రిపీటెడ్గా మిక్స్ చేస్తూ దాంట్లో చాక్లెట్ చిప్స్ కూడా వేసుకున్నాను సో దట్ కన్సిస్టెన్సీ ప్రాపర్గా ఉంటుంది అండ్ తక్కువ టైంలోనే కూల్ అవుతుంది ఇది ఇలా మిక్స్ చేయకుండా ఉంటే సాలిడ్ జెల్లాగా అవుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి వేడి చేస్తే అది మళ్ళీ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంది అండ్ లిటిల్ వామ్గా కూడా ఉంది మెల్ట్ అవని చాక్లెట్ కానీ లేయర్ ఏమైనా పీసెస్గా కానీ ఫామ్ అయి ఉంటుందని వాటిని స్ట్రెయిన్ చేసుకున్నాను నౌ ద లిక్విడ్ లుక్స్ సిల్కీ అండ్ లిటిల్ వామ్ ఆల్సో అండ్ అది చల్లగా అయ్యే వరకు అలా మిక్స్ చేయడం బెటర్ ఆ లేయర్ ఫామ్ అవ్వకుండా టైట్గా అవ్వకుండా ఉంటుందని కేక్ గ్లేస్ చేయడం కోసం కింద ఒక ప్లేట్ తీసుకున్నాను దానిపైన ఒక టాప్ లెవెల్లో ఉంచడం కోసం ఒక గ్లాస్ దానిపైన ఈ కేక్ ఉంచాను యా ఇప్పుడు లిటిల్ వామ్గా ఉంది ఇప్పుడు వేయచ్చా లేదా అని టెస్ట్ చేస్తున్నాను బట్ అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టు మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను
సో అది చూడడానికి మటుకు చాలా 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 బాగుంది లుక్. బట్ ఈవెన్గా స్ప్రెడ్ అవడం కోసం ఫస్ట్ సెంటర్ వేసిన తర్వాత ఎడ్జెస్ కూడా వేశాను. ఇక్కడ అది లిటిల్ వామ్గా ఉందని చెప్పాను కదా, అందుకే ముందు రాసిన ఆ ఫ్రాస్టింగ్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. అది అప్పటికీ నేను ఫ్రీజర్లోంచి తీశాను, సో అది లిటిల్ వామ్గా కూడా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ కేక్ మీద ట్రై చేస్తున్నాను, బట్ దీని మీద వేస్తే ఏమవుతుందో చెక్ చేస్తాను. ఇప్పుడు నేను వేసే లిక్విడ్ ఏమాత్రం వేడిగా లేదు, రూమ్ టెంపరేచర్, కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చింది. బట్ మిక్స్ చేస్తూ ఉండడం వల్ల ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఇంకా ఉంది. ఐసింగ్ సర్ఫేస్ ఎలా ఉన్నా సరే ఈ మిర్రర్ గ్లేస్ ఎఫెక్ట్ బాగానే వచ్చింది. దీనిలో చేయకూడని మిస్టేక్స్, కవర్ అవ్వని పార్ట్స్ని వేరే టూల్స్తో స్ప్రెడ్ చేయకూడదు. ప్రాపర్గా లేకపోతే సెకండ్ కోట్ మొత్తం కవర్ అయ్యేట్టు సిరప్ చేసుకొని సేమ్ ఇదే విధంగా చేయాలి తప్ప, లేకపోతే ఎంబోస్ లాగా వస్తుంది. ఇలా రెడీ అయిన కేక్ని ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 1 అవర్ ఉంచితే ఇలా సెట్ అవుతుంది. మా కిడ్స్ ఇంట్రెస్ట్ మీద దానిపైన డెకరేషన్ ఈ విధంగా చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కంటిన్యూ. టార్గెటెడ్ ఏరియాలో స్ప్రింకిల్స్ని అరేంజ్ చేయాలనుకుంటే నాకు ఈ స్ట్రా యూజ్ చేస్తే బెటర్గా చేయగలిగాను. బట్ఫ్లై షేప్ ఉన్న ఈ మోల్డ్ తీసుకొని దాంట్లో ఈ హార్ట్ షేప్ స్ప్రింకిల్స్ అవి వేసి, అండ్ నెక్స్ట్ కలర్ఫుల్గా ఉన్న చిన్న బాల్స్ లాగా ఉన్న స్ప్రింకిల్స్ కూడా స్ప్రెడ్ చేశాను. అండ్ అగైన్ ఈ ఔటర్ లేయర్ని నీట్గా అరేంజ్ చేయడం కోసం మళ్ళీ స్ట్రాంగ్ యూజ్ చేసి టార్గెటెడ్ ఏరియాలోని వీటిని అరేంజ్ చేశాను. సో ఈ ఔటర్ షేప్ దీనివల్ల చాలా అందంగా ఉంది. ఎంబోస్లో వచ్చిన కేక్ని మా కిడ్స్ ఈ విధంగా రెడీ చేశారు. ఇట్ లుక్స్ ఫనీ, బట్ టేస్ట్ అయితే సూపర్ ఆసమ్ ఉంది. అండ్ ఎవరైనా సరే కేక్ని కూల్గా తినడానికి ఇష్టపడతారు, ఒక్కసారి దాన్ని వేడిగా తినడానికి ట్రై చేయండి. జస్ట్ ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టుకొని, ఎస్పెషల్లీ చాక్లెట్ కేక్, దాని టేస్ట్ సెకండ్ లెవెల్లో ఉంటుంది. కేక్ని ఈ విధంగా టేస్ట్ చేసి మీ కామెంట్స్ని మాకు చెప్పండి. ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ ఇట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.